వచ్చే దారిలో నేను ఊహించలేదు అంతమంది మనకి కర్నూలు జనసందోహం ఉంటుందని. అలాగే వీళ్ళు కర్నూలులో హైకోర్టు హైకోర్టు అని మాట్లాడుతున్నారు. నేను హైకోర్టుకి ఎప్పుడు వ్యతిరేకంగా, అసలు ఏ ప్రాంతానికి నేను వ్యతిరేకం కాదు. నా సమయాత్ర తీశారనా దిష్టిబొమ్మతో, అది వాళ్ళకి అది వాళ్ళు వాళ్ళ నిరసనలో అంటే నాకు అదేమనిపిస్తుంటే, హైకోర్టు గురించి అంత కోపం వచ్చినప్పుడు వాళ్ళందరికీ, నేను ఒక సపోజ్ నేను అన్న మాట నచ్చలేదు అనుకుందాం, అలాంటిది సుగాలి ప్రీతి చనిపోతే మీకు ఎందుకు కోపం రాలేదు? మీకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక హైకోర్టు క్యాపిటల్ అక్కడ ఉండాలని ఒక మాట అంటే అందరు కోపం వచ్చేసి శవయాత్ర తీసారండి. కర్నూలు జిల్లా బిడ్డ, స్కూల్కి వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన బిడ్డ అన్యాయంగా ఉరి తీసేసి మనకి బలత్కారం చేసి చంపిస్తే అది కేసు కాదు, దాని గురించి ఎవరు మాట్లాడరు, దానికి ఎవరికి కోపం రాదు మీద. హైకోర్టు కోరుకుంటారు అని అనుకున్నప్పుడు నిజంగా ముందు న్యాయం జరగాల్సింది, సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, అప్పుడు నైతికంగా బలం ఉంటుంది అక్కడ హైకోర్టు కావాలని అడగడం. నిన్ను కూడా మాట్లాడుతూ ఉన్నాను, హైకోర్టు వచ్చేసిన ఉద్యోగాలు వచ్చేస్తాయా, పరిశ్రమలు వచ్చేస్తాయా? ఒక రాజ నిజంగా నాకు నేను పోయినసారి కూడా మనకి బురుజ్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను అడిగింది అంటే, ఇది చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దాలి దాన్ని. ఒక నగరానికి రావాలి అంటే పెట్టుబడులు రావాలి మనకి. సౌండ్ అవ్వండి. నగరానికి రావాలంటే, ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఫోన్ బయట పెట్టండి. ఒక నగరం అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి. ఇప్పుడు ఇందాక అర్షద్ మాట్లాడుతుంటే ఎంత వేదన ఉంది, ఎంత కడుపు మంట ఉంది, ఎంత ఆవేదన ఉంది. నా పేరు పార్వతి అండి, సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ని. కర్నూలు ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ అన్న గారికి మా సమస్య అంతా ఇంత ఫైల్ తీసుకొని మేము 2 సార్లు కలిసామండి. ఆయన అండమేమో మా హయంలో జరిగిందా, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిందితులను కాపాడుతున్నారా అని చెప్తున్నారు. కర్నూలులో ఉన్న ఏ అధికారులకు పట్టడం లేదు, కర్నూలులో ఉన్న ఏ నాయకులకు పట్టడం లేదు. నా కూతురు బాధ, ఇప్పటికీ 8 సంవత్సరాలు అవుతున్నా స్కూల్లో వాళ్ళందరూ ఇది ఒక నర్తనశాల అంటున్నారు. స్కూల్ దగ్గరకు పోయి వాళ్ళ గేటు అడిగే ధైర్యం కూడా లేకుండా ఉందన్న. అంటే అక్కడ అందరికీ అమ్మాయిలను 9th క్లాస్ 10th క్లాస్ అమ్మాయిలను అసలు చెప్పకూడదన్న. 9th 10th క్లాస్ అమ్మాయిలు మాత్రమే వాళ్ళకు పనులు కావడానికి ఎక్కడంటే అక్కడ ఎవరి దగ్గర అంటే వాళ్ళ దగ్గర దే ఆర్ లయింగ్ దెమ్ డౌన్ అన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని. డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళ పనులు కావాలనుకుంటే ఇప్పటికీ ఇంతవరకు 3 ఇయర్స్ నుంచి మీకు చేత కాకుండా సిబిఐకి ఇమ్మంటే సిబిఐకి ఇవ్వడానికి కూడా లేదన్న. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు బతకూడదన్న చెప్పన్నా. 80,000 ఫీజు కట్టి నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నా. ఉన్న కర్నూలులో ఉన్న లీడర్స్ కూడా నాకు సహకారం లేదన్న. అసలు మీరు ఊహించండి అన్న, 14 సంవత్సరాలు ఆ పిల్ల బాడీని ఆసిత్ మదర్గా నేను కూడా చూడలేదు. పందుల్లాగా ఆ పిల్ల మీద పడి చంపేస్తే నా కూతురికి ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు అవుతుందన్న. ఇంతవరకు అన్నం కూడా తినడం లేదు మేము 3 పుట్ల నా కూతురు. నేను అందుకే నా సిబిఐకి వస్తే కనుక ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళ లిస్టు కూడా వస్తుంది అని మేము సిబిఐకి అడుగుతున్నామన్న. దయచేసి నా కూతురికి మీరు తప్ప ఇంకెవరు న్యాయం చేయలేరన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.